జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని గద్వాల పట్టణంలో రింగ్ రోడ్ సమీపంలో ఉన్న దర్గా వద్ద పేద ప్రజలకు గతంలో డీకే అరుణ మంత్రిగా ఉన్నప్పుడు ప్లాట్స్ చేసి పట్టాలు ఇవ్వగా ఆ స్థలాలలో నర్సింగ్ కళాశాల ఏర్పాట్ల కోసం ప్రస్తుతం ఉన్న స్థానిక తెరాస ఎమ్మెల్యే టిఆర్ఎస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో డీకే అరుణ ఆధ్వర్యంలో పట్టాదారు ప్లాట్ల వద్ద ఆందోళన చేపట్టారు. అవగాహన లేని టిఆర్ఎస్ నాయకులు భూసేకరణ జరగలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా ప్రజల వెంటే ఉంటానని వారి కోసం ఎంతకైనా సిద్ధపడతానని డీకే అరుణ అన్నారు. ఆ రోజు కూడా పిల్లిగుండల ప్లాట్లు ఇచ్చినాడు, గుట్టల్లో ఇచ్చింది. ఆడ ఎవరు పోయి ఉంటారు, ఎక్కడ ఉంటారు అంటే చెప్పినమ్మ భూమి విలువ రాదు రాను తెలుగుతుంది. మనకు గవర్నమెంట్ భూమి ఉన్న చోట మనము తీసుకున్నాను. ఆ భూమి మంచిగా అవుతుంది మీరు అట్లే చెప్తారు, చెప్పేటోళ్ళు పని కానీ రాదని కొంతమంది ఒరవలేక చెప్తారు. మీరు అందరు నా మాట అయింది పిల్లిగుండల ఓకే చేస్తామని పిల్లిగుండల ఆ రోజు 3000 మందికి పట్టాలు పంచు. వీళ్ళు అందరు అంటే ఇల్లు కట్టుకున్నారు చాలా మంది, కొంతమంది ఒక్కొక్క ప్లాట్ కు పెళ్లిళ్ళకో ఇళ్ళకో కష్టానికో దీనికో కొంతమంది అమ్ముకున్నారు కాదు తోంద లేక దేనికో. ఈ రోజు మనం ఏం చేసాం, మళ్ళా అమ్మ మాకు రాలే ప్లాట్, మాకు ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉండరు, ముగ్గురు కొడుకులు ఉండరు, ఏం కిరాయి ఇంట్లో ఉండమని లేదు, మాకు వచ్చిందేది అప్పుడు ప్లాట్ అని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అడిగితే నేను మళ్ళీ తీసుకుందాం భూమి తీసుకుందాం, మీ అందరికి కూడా న్యాయం చేద్దామమ్మా, ప్రభుత్వం భూమి ఎక్కడ కూర్చున్నా దొరకలేదు, చాలా తిప్పలు ఉంది, నేను ప్రయత్నం చేసి నేను ఎట్లనైనా మీకు చేస్తా అని చెప్పి మాట చెప్పినా ఈ భూమి కోసం ఎన్నో ఏ అంటే దాదాపు 2 నెలలు తిప్పలు పడితే ఈ భూమి దొరికిందని అది వీళ్ళందరూ చెప్పినట్టు భరత్ సింహారెడ్డి గారికి ఊళ్ళో గద్వాల పుట్టి పెరిగిండు అందరూ తెలుసు, ఎక్కడ ఏముంది ఏం కథ అనేది తెలుసు, ఏ ప్రాంతంలో ఎట్లా అనేది తెలుసు. ఆయన ఉన్నప్పుడు వీళ్ళందరితో మాట్లాడి ఇదైతే బాగుంటుంది, అది దూరమైంది అన్న దూరమేం కాదు, భవిష్యత్తులో ఇది మంచిగా అవుతుంది, ఇది బాగుంటుంది, ఇది తీసుకుందాం కొనుక్కుందామని చెప్పి అప్పుడు నేను మంత్రిగా ఉన్నా కొనుక్కున్నానే నువ్వు ప్రభుత్వంతో మాట్లాడి పైసలు తీసుకురా భూమి కొన్ని ఇంకా నేను భూమి చూస్తాను, సరే నువ్వు భూమి చూడు నేను పైసలు తెస్తా అని చెప్పి తను భూమి చూస్తుంటే నేను పైసలు తెచ్చిన ప్రభుత్వంతో పైసలు తెచ్చిన వాళ్ళు ఉంటే రేటు సరిపోదన్నారు. కానీ చేతనైన కాడికి మనం ఇంతనో అనుకున్న ఏతం మీద వాళ్ళకి మాట చెప్పినా మనం నిలబెట్టుకుందామన్నా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన దానికి పైన కొంతమంది గీద వాళ్ళు ఉన్నారు దాంట్లో మాకు కడుపు నిండదంటే వాళ్ళకి డబ్బులు సొంతంగా చేతికి వెళ్ళించినాం కొన్నాం భూమి మనం ఫ్లాట్లు పంచాలి, ఒకరు తెలవకుండా ఇంకో కను తెలవక ఇంకో కంటికెళ్ళి ఇచ్చి మనం ఆ భూమి తీసుకున్నాం, తీసుకొని ఫ్లాట్లు చేపించినాం. అప్పుడు నారాయణ రెడ్డి ఆడివో ఇప్పుడు అధికారం ఉండదు, ఇద్దరు ఖాళీ ఉంది కాబట్టి దున్నుకుంటే వాళ్ళు దున్నుకోవచ్చు, ఖాళీ భూమి ఉంది అక్కడ దున్నుకోని ఇంకా వీలు లేదు, నాలుగు పెరికేస్తే మొత్తం ఎవరందరూ వాళ్ళు వచ్చి మొత్తం అందరూ కూర్చున్నారు, ఎవరు మొత్తం రాండి, ఒక 4 రోజులు పని ఇచ్చి పెట్టి ఎవరు రాదు వాళ్ళు బాధండి, ఆడ బునాది వేయండి, చిన్న చిన్న బునాది వేయండి, బునాది మెయిన్ ఇంపార్టెంట్, బునాదులు వేసి ఇంత బోర్ బోర్ ఆడ ఒకటా రెండా బునా బోర్ ఆడ కావాలంటే బోర్ లేదు అమ్మ, బోర్లు కూడా వేపిస్తుందంట పునాది.